అంతరిక్ష యాత్రలో భారత ఘన చరిత్ర సృష్టించింది. ఇస్రో చేపట్టిన మూన్ మిషన్ విజయవంతమైంది. భారత కీర్తి పతాకాన్ని చంద్రమండల వీధుల్లో రెపరెపలాడించింది. ప్రపంచ దేశాలు జై హో భారత్ సాహో ఇస్రో అనేలా చంద్రయాన్ 3 ఘన విజయాన్ని నమోదు చేసుకుంది. ఎవ్వరూ చేపట్టని చంద్రయాన్ 3 సాహసయాత్రను దిగ్విజయంగా పూర్తి చేసి ఇస్రో ఘన కీర్తిని అందించింది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన తొలి దేశంగా భారత్ రికార్డు సృష్టించింది. అతి తక్కువ ఖర్చుతో చంద్రయాన్ 3 ప్రాజెక్టు చేపట్టి యావత్ ప్రపంచం చూపునంతా తన వైపుకు తిప్పుకున్న ఇస్రో చంద్రయాన్ 3 ప్రాజెక్టును గ్రాండ్ సక్సెస్ చేసి వరల్డ్ నెంబర్ 1గా రికార్డు క్రియేట్ చేసింది. ఇస్రో లిఖించిన సరికొత్త చరిత్రను ఇప్పుడు ప్రపంచమంతా వేణోళ్ళ చెప్పుకుంటోంది. We are in towards the landing site. कहावत है आदरणीय जी हाँ, आप अपने स्क्रीन पे देख सकते हैं ये जो पथ निर्धारित किया गया है लैंडर पूरी तरह से उसी को ही फॉलो कर रहा है. जी हाँ, आप अपने स्क्रीन पे देख सकते हैं लैंडर मॉड्यूल. People are applauding. Let us all wait to hear from the Secretary Department of Space and Chairman ISRO. के लिए बहुत ही गर्व की बात है. చంద్రుడి దక్షిణ ధ్రువంపై అత్యంత అనుకూలమైన ప్రాంతంలో విక్రమ్ ల్యాండర్ విజయవంతంగా దిగింది. జాబిలిని విక్రమ్ ముద్దాడే ఆ క్షణాన్ని ఇస్రో శాస్త్రవేత్తలతో పాటుగా యావత్ దేశమంతా ఉత్కంఠగా చూసింది. విక్రమ్ విజయవంతంగా ల్యాండ్ అయినట్లు శాస్త్రవేత్తలు ప్రకటించడంతో దేశమంతా జయ జయ ధ్వానాలతో ఇస్రోకు సలాం చేసింది. ఈ విజయాన్ని ఇస్రో శాస్త్రవేత్తలతో పాటుగా దేశమంతా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటోంది. స్పేస్ సైన్స్లో దిగ్గజాలుగా పేరున్న అమెరికా, రష్యా, చైనా దేశాలకు కూడా అందని జాబిల్లి దక్షిణ ధ్రువంపై ల్యాండ్ అయింది చంద్రయాన్ 3 మిషన్లోని విక్రమ్ ల్యాండర్. 4 ఏళ్ల క్రితం చంద్రయాన్ 2తో చేసిన ప్రయత్నం చివరి క్షణాల్లో విఫలమవడంతో ఈసారి అలాంటి సమస్యలు తలెత్తకుండా ఇస్రో చాలా జాగ్రత్తగా వ్యవహరించింది. నాటి వైఫల్యం నుంచి పాఠాలు నేర్చుకుని ఫెయిల్యూర్ ఆధారిత డిజైన్తో చంద్రయాన్ 3 ప్రయోగించింది. చంద్రయాన్ 3 తిరుగులేని విజయాన్ని అందించడంతో శాస్త్రవేత్తల ఆనందానికి అవధుల్లేవు. నలభై ఒక్క రోజుల సుదీర్ఘ ప్రయాణం తర్వాత చందమామపై విక్రమ్ విజయవంతంగా ల్యాండ్ అయింది. ఇక రోవర్ వంతు వచ్చింది. విక్రమ్ నుంచి బయటకు వచ్చిన రోవర్ తన పని మొదలు పెట్టబోతోంది. 2 వారాల పాటు రోవర్ చంద్రుడి ఉపరితలంపై ప్రయాణించనుంది. చంద్రుని ఉపరితలం వ్యాస యోగ్యమో కాదో తేల్చడంతో పాటుగా చంద్రుడిపై జరిగే మార్పులకు సంబంధించిన కీలక సమాచారాన్ని ఇది భూమికి చేరవేయనుంది. రోవర్ అందించే ఫోటోల కోసం ఇస్రో శాస్త్రవేత్తలంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చంద్రుడి ఉపరితలంపై ఉష్ణ లక్షణాలను కొలవడానికి, చంద్రుడిపై మ్యాప్ తయారు చేయడానికి పేలోడ్స్ దోహదపడనున్నాయి. ఇక రోవర్ ద్వారా చంద్రుడిపై ఉన్న మట్టిపై ఇస్రో శాస్త్రవేత్తలు పరిశోధనలు జరపనున్నారు. సూర్యుని నీడ పడని దక్షిణ ధ్రువంలోని మట్టిలో గడ్డ కట్టిన మంచు అణువులను అన్వేషించనున్నారు. అందనంత దూరంలో ఉన్న చందమామ అందింది. జాబిలిపై త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. చందమామ గుట్టు విప్పేందుకు నింగిలోకి దూసుకెళ్లిన చంద్రయాన్ 3 విజయగీతకు వినిపించింది. 140 కోట్ల మంది భారతీయుల కలల్ని నిజం చేస్తూ జాబిలిపై అడుగుపెట్టింది. అగ్రరాజ్యాలకు సైతం అందని ద్రాక్షగా ఉన్న చంద్రుడి దక్షిణ ధ్రువాన్ని ప్రపంచానికి చూపించింది. సరిగ్గా 6:03 జాబిలిపై దిగ్విజయంగా కాలుమోపింది విక్రమ్ ల్యాండర్. భారత వైజ్ఞానిక సత్తాను ప్రపంచానికి ఘనంగా చాటి చెప్పింది. సాయంత్రం 5:44 ప్రాంతంలో ల్యాండర్ మాడ్యూల్ ల్యాండింగ్ను నిర్దేశించిన ప్రాంతానికి చేరుకుంది. ల్యాండింగ్ మాడ్యూల్కు ఆటోమేటిక్ ల్యాండింగ్ సీక్వెన్స్ కమాండ్ పంపించింది ఇస్రో. ఈ కమాండ్ను అందుకున్న ల్యాండర్ మాడ్యూల్ తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో సాఫ్ట్ ల్యాండింగ్ మొదలుపెట్టింది. 4 థ్రాటబుల్ ఇంజన్లను మండించి తన వేగాన్ని క్రమంగా తగ్గించుకుంటూ వచ్చింది.
రఫ్ బ్రేకింగ్ దశను విజయవంతంగా ముగించుకుని జాబిలి ఉపరితలం నుంచి 7.4 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకుంది. ఇక చంద్రుడి ఉపరితలానికి మరింత దగ్గరగా చేరుకుని చివరిగా ల్యాండింగ్కు అనువైన ప్రదేశాన్ని నిర్దేశించుకుని దిగ్విజయంగా చంద్రుడిపై కాలు మోపింది. చంద్రయాన్ 3 విజయం కోసం 140 కోట్ల మంది భారతీయులు ఊపిరి బిగబట్టి నిమిషాలు లెక్కించారు. బెంగళూరులోని ఇస్రో కమాండ్ కంట్రోల్లో ఉద్విగ్న భరితమైన వాతావరణం నెలకొంది. ల్యాండర్ జాబిలి ఉపరితలానికి చేరువయ్యే కొద్దీ క్షణక్షణం ఉత్కంఠగా సాగింది. విక్రమ్ సక్సెస్ఫుల్గా టచ్ డౌన్ చేయగానే భావోద్వేగంతో కేరింతలు కొట్టారు శాస్త్రవేత్తలు. చంద్రయాన్ 2 మిషన్ విజయానికి అడుగు దూరంలో కుప్పకూలడం, నాటి ఇస్రో చైర్మన్ కె శివన్ కన్నీళ్లు పెట్టుకోవడం ఇంకా దేశం మర్చిపోలేదు. శివన్ను దగ్గరికి తీసుకుని ఓదార్చిన ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి ప్రయత్నిద్దామని భరోసా ఇచ్చారు. ఇప్పుడు ఆ ప్రయత్నం సఫలమైంది. బ్రిక్స్ సదస్సు కోసం దక్షిణాఫ్రికాలోని జోహానెస్బర్గ్లో ఉన్న ప్రధాని మోదీ వర్చువల్గా ఈ విజయయాత్రలో పాల్గొన్నారు.